మద్దతే కదా ఇచ్చుకొచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో అసలు బీజేపీ వ్యతిరేకమే అయిన ఇండివిజువల్ గానే పోటీ చేశాడు కదా. అట్లాగే ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీకి మద్దతు ప్రకటించలేదు కదా. మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో బీజేపీకి మద్దతు ప్రకటించారా? లేదుగా. ఆంధ్రాలో కూడా. కాబట్టి ఆయన ఏంటంటే ప్రస్తుతం ఒకప్పటి తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని అనుసరిస్తున్నాడు పవన్ కళ్యాణ్. నా కింద ఉండాలి బీజేపీ అన్నటువంటి తెలుగుదేశం వైఖరి, పవన్ కళ్యాణ్ వైఖరి కూడా అదే. ఆ విషయంలో వాళ్ళిద్దరు భావసారూప్యత వలన వాళ్ళిద్దరికి పొత్తు కుదిరింది. అదే కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కూడా ఏంటి, సాంతం వదిలేసుకున్నాం అని కాకుండా అంటీ ముట్టని వ్యవహారం నుంచి కొంచెం మేము డీప్ గానే పనిచేస్తున్నాం అనే సంకేతం. వాస్తవంగా పబ్లిక్ లో అయితే అది నెగిటివ్ గా వెళ్ళింది. ఈవెన్ సొంత క్యాడర్ అయితే తిట్టింది తిట్టకుండా తిడుతున్నారు. లోకేష్ విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో భారతీయ జనతా పార్టీ సొంత క్యాడరు ఒక్కసారి గనక వాళ్ళతో మాట్లాడితే కిషన్ రెడ్డి ఆ తిట్లు శాపనార్థాలకు అన్నిటికీ ఆయనే కారణమవుతాడు. రేపు పొద్దున 15 సీట్లు 20 సీట్లు వస్తే ఓకే గాని, లేకపోతే కిషన్ రెడ్డిని అమనాభూతులు తిడతారు వాళ్ళు. సొంత పార్టీ వాళ్ళు అంతా ఆయన నాశనం చేశాడంటారు. అంటే ఎందుకు నచ్చట్లేదా? వాళ్ళకే నచ్చట్లేదు నిర్ణయాలు. అంతే కదా, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఏం పెడుతున్నారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు. అంత తిట్టి పోస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని టచ్ చేస్తాడు. అదే మనకి ఇదివరకు చిన్నప్పుడు కరెంట్ షాక్ అని ఆట ఉండేది, ఎవరన్నా ఇట్లా కొట్టగానే కరెంట్ అని నిలబడిపోవాలి.